నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం వేసవి కాలంలో చాలామందికి ఎదురయ్యే సమస్యల్లో చర్మం కందిపోయి నల్లగా మారడం కూడా ఒకటి మరి అలా జరగకుండా ఉండడానికి బయటికి వెళ్లే ముందు సన్స్క్రీన్ లోషన్ రాసుకుంటాం అంటారా అయితే సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలతో పోరాడే శక్తి ఈ లోషన్ల కంటే మనం ఆహారంగా తీసుకునే కొన్ని పదార్థాలకే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు అందులో ఉండే కొన్ని రకాల పోషకాలు సమ్మేళనాలే చర్మంపై ఎండపడినప్పుడు కందిపోకుండా కాపాడతాయట మరింకెందుకు ఆలస్యం ఆ పదార్థాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో డాక్టర్ స్టాక్ చూద్దాం నమస్తే అండి నేను డాక్టర్ లక్ష్మీ అన్నదాత అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఫిజీషియన్ సో సమ్మర్ అనగానే మనందరికీ కూడా హాలిడేస్ వస్తుంటాయి కాబట్టి చక్కగా బయట తిరగాలని అనిపిస్తుంది కానీ ఇంత స్క్రాచింగ్ హీట్ అంటే చాలా వేడిగా ఉండేటువంటి ఈ సమ్మర్లో బయట తిరిగితే ఇంకొక చర్మం కాస్త నల్లగా అయిపోతుంది దాన్ని మనము సన్ ట్యానింగ్ అంటాం కదా సో అలా జరిగినప్పుడు ఆయుర్వేద పరంగా మనకి ఎలాంటి ఔషధాలు కానివ్వండి మన ఇంట్లోనే కొన్ని దొరికేటువంటి వనమూలికలతో మనం ఎలాంటి మాస్కులు కానీ ఫేస్ ప్యాక్లు కానీ తయారు చేసుకొని సన్ ట్యాన్ నుంచి మనం త్వరగా ఈజీగా బయటపడేదానికి మార్గాలు తెలుసుకుందాం సో అందరి ఇళ్లలో కూడా చాలా తేలిగ్గా మొలిచేటువంటిది జాగ్రత్తగా కేర్ చేయకపోయినా కూడా ఈజీగా మొలిచేటువంటిది ఎలోవేరా అందరికి తెలిసే ఉంటుంది కదా సో ఈ ఎలోవేరాలో చాలా రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ముఖ్యంగా అందులో విటమిన్స్ ఈ విటమిన్ఇ ఇట్లాంటివన్నీ కూడా చర్మ సౌందర్యాన్ని పెంపొందించేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒక రకంగా ఇది ఒక మిరాకిల్ మ్యాజికల్ ప్లాంట్ అనే చెప్పుకోవాలి సో సహజంగా చర్మం ఎండలో వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉండేటువంటి దోషాలైన వాతం కానివ్వండి పిత్త ప్ర ప్రత్యేకంగా వేడికి పిత్త దోషం కాస్త ఇంబ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భం సందర్భాల్లో కూలింగ్ అంటే చర్మానికి కాస్త కూలెంట్గా పనిచేసేటువంటి ఔషధాలతో మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఈ కూలెంట్లో అంటే ఎలోవేరాలో బాగా మంచి కూలెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చర్మం ఎప్పుడైతే మనకి ఎండగా ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు ఎర్రబట్టం కానివ్వండి చర్మం కాస్త ముడతలు పట్టము డీహైడ్రేట్ అయిపోవటము బ్లిమ్షెస్ లాంటివి రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి సో అవన్నీ కూడా తేలికపాటిగా త్వరగా నయమైపోవాలి మచ్చలు పడకుండా లేదంటే అవుట్స్ రాకుండా బ్లిమిషెస్ లేకుండా ఇవన్నీ ఉండేదానికి ఎలోవేరా ఒక బేస్ కాంపోనెంట్గా తీసుకొని దాంట్లో రోజు వాటర్ చక్కగా రోజు వాటర్లో కూడా కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది కూడా వాతాన్ని కానీ ఉండి అదేవిధంగా పిత్తాన్ని కూడా అంటే బ్లిమిషెస్ కానీ రెడ్నెస్ వస్తుంది అనుకున్నాం కదా ఈ స్కిన్ ఇరిటేషన్ని కూడా తగ్గించేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట సో ఈ ఎలోవీరా జెల్ని లేదు మీకు డైరెక్ట్గా మార్కెట్లో దొరికేటువంటి ఎలోవీరా జెల్ కూడా తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం మనం న్యాచురల్గా ఉండేటువంటి కాంపోనెంట్ కాబట్టి మనం పెంచుకున్న మొక్కల్ని బాగా వెడల్పుగా ఉండేటువంటి ఈ ఎలోవీరా కలబంద మొక్కను తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని చాప్ చేసి పైన లేయర్ అంతా తీసేసి లోపల ఉండే గుజ్జుని చక్కగా మిక్సీలో వేసుకోవచ్చు ఒక నాలుగైదు చెంచాలు కనుక తీసుకొని మిక్సీలో వేసుకొని దానికి ఒక నాలుగైదు చెంచాలు రోజ్ వాటర్ కనుక కలుపుకొని చక్కగా ఫేస్కి ఒక మిస్ట్ లాగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి మంచి కూలింటి లాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనకి ఎలోవేరా జెల్లో అదేవిధంగా రోజు వాటర్లో చాలా రకాలైనటువంటి హీలింగ్ ప్రాపర్టీస్ అంటే సహజంగా ఎలోవీరాని బాగా చర్మం పైన కాలిపోయింది అనుకోండి ఏదైనా కాలి ఏదైనా దెబ్బ తాకినప్పుడు త్వరగా ఊండి హీలింగ్ ప్రాపర్టీస్ అంటాం అవి అధికంగా ఉండటం వల్ల ఎలోవేరా జెల్ ఎప్పుడైతే మనం ఇలా బయట ఎండలో వెళ్ళి వచ్చినప్పుడు సన్ ట్యానింగ్ కానివ్వండి సన్ బర్న్కి కానీ గురైనప్పుడు ఎలోవేరా జెల్ అనేది ఈ ఎలోవేరా ప్లస్ రోజు వాటర్ కాంబినేషన్లో కనుక తీసుకున్నట్లయితే అది మనకి చాలా చక్కగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైతే మృత కణాలు ఉంటాయో ఎండలో వెళ్ళొచ్చినప్పుడు ైడ్రెడ్ అయిపోయి చర్మ బ్రింకిల్స్ అయిపోవటము కాస్త ముడతలు ఎక్కువగా రావటము అదేవిధంగా బాగా నిర్జీవంగా అయిపోతుంది కదా సో ఇలా ఇట్లాంటివన్నీ కూడా త్వరగా పోయేందుకు మనము ఎండులో నుంచి బయట ఇంట్లోకి రాగానే ఫ్రెష్గా కాస్త చన్నీళ్ళతో కడుక్కొని ఈ ఎలోవెరా రోజ్ వాటర్ మిస్ట్ని మనం ముఖం పైన స్ప్రే చేసుకున్నట్లయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అంతేకాకుండా అది చాలా కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఎండలో అయితే తిరిగి రావటం వల్ల చర్మ మన చర్మానికి అంతా కూడా ముడతలు రావటం కానీ ఉండి చర్మం కాస్త డ్యామేజ్ అవ్వటం కానీ జరుగుతుంది అవంతా కూడా త్వరగా రికవరీ అయ్యి స్కిన్ రిపేర్ జరిగి స్కిన్ రిజ్యూనేషన్ అయ్యి నార్మల్ స్కిన్కి త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా మనం రోజు కూడా రోజ్ వాటర్ కానివ్వండి ఎలోవీరా రోజ్ వాటర్ కాంబినేషన్లో తీసుకున్నట్లయితే అంటే చర్మానికి జస్ట్ స్ప్రే చేసుకున్న చాలు ఒకవేళ మన దగ్గర స్ప్రే బాటిల్ లేదనుకోండి ఇది సొల్యూషన్ అంటే ఎలోవీరాని అండ్ రోజు వాటర్ కలిపిన మిశ్రమం ఉంది కదా దాని చక్కగా కాటన్తో అద్దయినా సరే చర్మం పైన రాసుకున్నట్లయితే మంచి ప్రొటెక్టెంట్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా చర్మం పైన ఈ ఎండలో తిరిగి రావడం వల్ల కొంచెం రకంగా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కదా చెమట ఎక్కువ రావటం వల్ల దానివల్ల స్కిన్ క్లాగ్ అవటము స్కిన్ పోర్స్ కూడా క్లాగ్ అయిపోయి ముడుచుకుపోవటం అన్నీ జరుగుతుంది వైట్ హెడ్స్ లేదా బ్లాక్ హెడ్స్ లాంటివి వస్తాయి ఆ వాటిల్ నుంచి కూడా ఈ చర్మం ముడతలు పడకుండా ఇలాంటి అన్నిటినీ కూడా ఈ ఎలోవేరా రోజు వాటర్ స్ప్రే అనేది చక్కగా మనకి మంచి సొల్యూషన్ చెప్పుకోవచ్చు అందరూ ఎండలో వెళ్ళి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎండాకాలంలో మనం ఇంట్లో కూర్చున్నా కూడా ఆ వేడి తేమ ఎక్కువైపోవటం వల్ల హీట్కి ఏమవుతుంటే చర్మం బాగా ఎక్కువగా చెమట వచ్చేస్తుంది చెమట వల్ల స్కిన్లో కొంత సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి కదా అవి యాక్టివ్ అయిపోయి కొంచెం ఎక్కువగా చ స్కిన్ పైన్కి కొంచెం ఆయిలీ ఆయిలీగా అయిపోతుంది కాసేపటికే సో అలాంటి సందర్భాల్లో కూడా ఎలోవేరా చక్కగా ఫ్రె ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని స్ప్రే చేసుకున్నాం అనుకోండి చక్కగా కొంచెం మృతు కణాలన్నీ పోయి తాజాగా ఉండి సెల్ అంటే చర్మం కణాలన్నీ కూడా కొత్త కణాలు త్వరగా తయారయ్యి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ ఎలోవెరా లేదా కలబంద అనేది కేవలం చర్మ సౌందర్యానికి మాత్రమే కాకుండా హెయిర్ అంటే జుట్టుని సౌందర్యం పెంచేదానికి అదేవిధంగా డాండ్రఫ్ లాంటివి పోగొట్టుకునేందుకు ఇంకా చెప్పాలంటే మన నోట్ల ద్వారా లోపలికి తీసుకున్నా కూడా కడుపులోకి తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి రక్త ప్రదర శ్వేత ప్రదర అంటే మెనిస్ట్రవల్ డిజార్డర్స్ అంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా తేలిగ్గా బయట పడేదానికి ఈ కలబంద అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ విధంగా సమ్మర్లో వచ్చేటువంటి అనేక రకాలైన చర్మానికి సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా కలబందతో యూస్ చేసుకొని మనం రకరకాల ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ చక్కగా తేలిగ్గా మనం ఈ సమ్మర్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ సమ్మర్ హెల్త్ టిప్ మరొక టిప్తో మళ్ళీ కలుద్దాం నమస్తే కదా డాక్టర్ స్టాక్ ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం